మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరేంటో మీరు కావాలంటే గమనించండి ఇరవై ఏళ్ళ మన మనవడి దగ్గరికి ఇంకొక ఇరవై ఏళ్ళ వాడి ఫ్రెండ్ వచ్చినప్పుడు అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ మన తాత మాట చెప్తాడండి ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఎవడరాడు నా ఫ్రెండ్ తాత ఆడుతూ జాగ్రత్త అన్నారు అదేంటరా తాతగారు ఏదైనా అంజనం వేసి మంత్రదండం వేసి అబ్రకద్రా అని ఓం షుంఠాఠ పక్క అని చెప్పాడా కాదు అనుభవం మనందరము కూడా అనుభవంలోంచి ఆ మాటకు వస్తే ముఖ్యంగా వ్యాపారవేత్తలు చూడండి మన ఇంటి పక్కన షాప్ అతను చూడండి అంతెందుకు ఫైనాన్స్ వ్యాపారం ఉన్న వాళ్ళు చూడండి ఎవరిస్తారు ఎవరు జీవిత అనుభవ పాఠాలు చెబుతాయి కాలేజీకి సరిగ్గా వెళుతున్న ఆడపిల్లని అడగండి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని చెబుతుంది కానీ విచిత్రం ఏంటంటే మనందరము మనసు చెప్పే మాట వినం ఎందుకంటే మనందరికీ కొన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి మనందరము ఏమనుకుంటామంటే ఇదివరకు కాలేజీ పిల్లలకి మాత్రమే సెల్ ఫోన్ ఉండేది ఇదివరకు కేవలం వ్యాపారాలు వాళ్ళకి మాత్రమే సెల్ ఫోన్లు ఉండేవి ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి ఎల్కేసి పిల్లవాడి నుంచి నాకు తెలిసి డెబ్భై ఎనభై ఏళ్ల బామ్మగారికి కూడా సెల్ ఫోన్ ఉందేమో డౌట్ నాకు ఆవిడ కూడా ఇవాళ తన స్నేహితురాలు ఎవరో అని అడిగితే ఫోన్ అని చెప్తుందామే ఇందులో యూట్యూబ్లో అనేకం చూసుకోవచ్చు నేను దాన్ని తప్పు పట్టడం లేదు నేను దాన్ని వ్యంగ్యంగా చెప్పడం లేదు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది మనల్ని మింగేస్తోందా మనం దీన్ని ఉపయోగించుకోవాలా అనేది పాయింట్ అంటున్నాను నేను అందరికీ వర్తించేదే ఒక ఆవిడ ఉన్నారు ఏదో లలితా సహస్రమో లేకపోతే ఏదో ఒక గోవిందనామాలు శ్రీ రాసుకోవడమో రాసుకోవడము చేసుకోవడము చేస్తున్నారు ఒక ఆయన ఉన్నారండి చక్కగా వ్యాపారం చేసుకోవాలి ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి లేదా అబ్బాయి ఉన్నాడని చక్కగా చదువుకోవాలి ఇరవై ఏళ్ళ వరకు లేదా ఇరవై ఏళ్ళ వరకు అంటే కాలేజీకి వెళ్ళేంత వరకు చదువు కాకుండా ఇంకేంకి ఉండాలరా నీకు చదువే కదా ప్రధానం కావాలి ఇంకెందుకు ప్రధానం కావాలి మొత్తం మీద మనందరము కూడా ఏ పనైతే మనం చేస్తామో ఆ పనిలో లీనమవడం గురించి మాట్లాడుతున్నాను నేను ఆ పనిలో లీనమవ్వడానికి సంబంధించి యాక్చువల్గా మీకు మామూలుగా మనందరికీ ఉన్నామని దీని ఇంగ్లీష్లో కాన్షియస్ మైండ్ అంటారు అంటే నేనున్నాను మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇది ఒక సభ దీనికి ఏదో కొంత టైం ఉంటుంది మీరు అందరూ వింటున్నారు దీన్ని కాన్షియస్ ప్లేన్ అంటామని దాని సంస్కృతంలో జాగ్రత్తవస్థ అంటారు అంటే ఏదే అదే అర్థం మీరు కావాలంటే గమనించండి మనం ఏ పని చేస్తున్నా మనకు ఒక అవేర్నెస్తో చేస్తామంటే జాగ్రత్త అవస్థలో చేస్తామంటే అవేర్గా చేస్తామంటే అన్నీ తెలిసి చేస్తామంటే కాన్షియస్నెస్లో చేస్తాం కొంత టైం పోయిన తర్వాత అందులో లీనమైతే లీనమైతే మనల్నే మనం మర్చిపోయి ఒకనొక అవస్థలోకి వెళతాం దాన్ని స్వప్నావస్థ అన్నారు మనం పడుకున్నప్పుడు మగత నిద్ర అని ఒక పదం వాడతారు ఇలా పడుకుంటాం పడుకున్నప్పుడు అమ్మ అన్నం పెట్టు అంటాడు కొడుకుండి అది మగత నిద్ర దాన్ని సబ్కాన్షియస్ మైండ్ అన్నారు ఇంగ్లీష్లో స్వప్నావస్థ అన్నారు ఉపనిషత్తుల్లో ఇది కూడా దాటితే అట అంటే ఈ రెండు ప్లేన్లు దాటితే నిన్ను నువ్వే మరిచిపోయే ఒకనొక స్టేజ్లోకి వెళతావు ఆ నిన్ను నువ్వు మర్చిపోయే ఒకనొక స్టేజ్లోకి నువ్వు వెళ్ళినప్పుడు దాన్ని సుక్షుప్త అవస్థ అన్నారు సంస్కృతంలో అన్కాన్షియస్ మైండ్ అన్నారు సైకాలజీలో మామూలుగా మనకు అర్థం చెప్పాలంటే గాఢ నిద్ర అని అర్థం బహాయిగా పడుకున్న తీరు అర్థం అంటే మనం ఏ పని చేసినా సుషుప్ అంటే జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకి స్వప్నావస్థలోంచి సుషుప్త అవస్థలోకి వెళతామని ఉపనిషత్తుల్లో చెప్పారు దీని కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అని పద్దెనిమిది వందల యాభైల్లో అంటే ఇవాటికి కాస్త అటు ఇటుగా రెండు వందల సంవత్సరాల కిందట వచ్చిన ఒక ఆయన చెప్పాడు ఆయన పేరు సెగ్మెంట్ ఫ్రాయిడ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు ఏ పని చేస్తే దానికి ఏం చెప్పింది ఉపనిషత్తు అంటే అకార ఉకార మకారాలు అ అంటే నువ్వు హాయిగా దేవుడి యొక్క మందిరంలో కూర్చొని అని అంటూ ఉన్నప్పుడు అకారం నువ్వు పలుకుతున్నంతసేపు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే జాగ్రత్త అవస్థలో ఉన్నావు కాన్షియస్ మైండ్లో ఉన్నావు కొంచెం ముందుకి వెళ్ళి అని ఒకారంలోకి వెళ్ళేసరికి నువ్వు స్వప్నావస్థలోకి వెళ్తావు నీకే తెలియకుండా నువ్వు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తావు ఇంత సింపుల్ అది కూడా మర్చిపోయి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అకార ఉకారాలు దాటి వెళితే నువ్వు సుష్ప్త అవస్థలోకి వెళతావు అంటే సింపుల్ గా చెప్పాలంటే గాఢ నిద్రావస్థలోకి వెళ్తావు గాఢ నిద్ర అంటే పడుకోవడం కాదు నిన్ను నువ్వే మరచిపోవడం నీకన్నా కొత్త లోకం ఉందని తెలుసుకోవడం అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం పొందడం అలా నువ్వు ఒక పనిలో లీనమైనప్పుడు నిన్ను నువ్వే మరచిపోయిన ఒక కొత్త లోకంలోకి వెళ్ళినప్పుడు నీలోంచి ఇంకొక ఏదో కొత్త ఎనర్జీ వస్తోందని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీలోకి ఏదో కొత్త శక్తి వస్తుందని అర్థం చేసుకున్నప్పుడు అకార ఒరా కలిపితే ఓ అయింది మకారం కలిపితే ఓంకారమైంది ఆ ప్రణవనాదంలో కనుక నువ్వు వెళ్ళగలిగితే అకార ఉకార మకారాలతోటి అని నువ్వు కనుక ప్రణవ ప్రణవనాదం చేసుకుంటూ వెళితే జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి కనుక నువ్వు లోపలికి 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 వెళ్ళగలిగితే నాద బిందు కళాత్ తురియ దశ అనే ఒక దశకు వెళతావు అది బ్రహ్మస్థానం అక్కడికి వెళితే నీకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఆనంద నిలయ వేదాంత హృదయ అన్న ఆనంద లోకంలోకి నువ్వు వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నువ్వు ఆనందో బ్రహ్మా ఈ ఆనందమే కదా బ్రహ్మస్థానం అని అర్థం చేసుకోగలుగుతావు ఆనందో బ్రహ్మే ది వ్యజనాత్ అనే ఉపనిషత్తు చెప్పింది దీన్ని అర్థం చేసుకుంటే అకార ఉకార మకారాలతోటి దైవ మందిరం దగ్గర నువ్వు చేయి కాదనుకుంటే నేనే తేముండనంటే ఏ పని చేస్తావో ఆ పనులు ఇలా లీనమై చెయ్యి అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది మీరు కూడా కావాలని గమనించండి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను అలా కాకుండా కూడా మాట్లాడవచ్చు కానీ ఉత్సాహం రాదు ఆనందము రాదు కావాలంటే గమనించండి నేను కనుక ఇలా నిలబడి ఈ సాయంత్రం మనందరం మరి ఇట్లాగా అని అనుకోండి నెమ్మదిగా మనం ఏదో తెలియ నీరస అవస్థలోకి వెళతాం ఆనంద అవస్థ పోయి నీరస అవస్థ వస్తుంది కావాలంటే గమనించండి ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈ క్షణం నుంచి ఏ పనైనా చెయ్యి తేనె సీసాలో చెంచా ఉంటుంది తేనె తీయగా ఉంటుంది ఆ చెంచాకి తేనె తీయదనం తెలియదు ఈ క్షణం నుంచి చెంచాలా బతకద్దు డిసైడ్ అవుదాం